తర్వాత డెసిషన్స్ అంటే ఓకే ఇది మీ వ్యక్తిగతం కాదు అని అనుకుంటున్నాను ఒక ప్రశ్న ఇంత ఎప్పటి నుంచో ఆయనతో జర్నీ చేశారు చాలా దగ్గరగా డాడీ అని పిలిచారు కానీ ఆయన రాజకీయంలోకి వచ్చిన తర్వాత ప్రజాశాంతి పెట్టి ఆయన నిర్ణయాలు తీసుకుంటున్న టైంలో మీకు ఆయనకు ఒక పెద్ద గొడవ జరిగింది మీరు కొన్ని రోజులు పార్టీ నుంచి దూరంగా ఉన్నారు అని కూడా వినిపించింది మాకు ఏం గొడవ జరిగింది ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది నేను అదే చెప్తున్నాను సార్ నేను ఎందుకు పాలుగారితో చివరి క్షణంలో విభేదించానంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది ఉంది మాదిగలు ఈరోజు వరకు కూడా ఎక్కడ కూడా లబ్ధి పొందలేదు ఈరోజు వరకు కూడా ఇప్పుడు వరకు ఇరవై ఆరు సంవత్సరాల ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి పోరాటాలు చేస్తూనే ఉన్నాం మీరు ఒక మాట ఇవ్వండి మాదిగలకు వర్గీకరణ అనేది ముఖ్యమైన ఎజెండా ఆ ఎజెండా గురించి మీరు మాట్లాడానంటే నేను ఆల్రెడీ మందకృష్ణతోటి ఢిల్లీలో మాట్లాడానంటే మందాకృష్ణ అన్నతోటి మీరు ఢిల్లీలో మాట్లాడారు కానీ ఇక్కడ ఇప్పుడున్న తరుణంలో ఈ రాజకీయ వేడిగా ఉన్న తరుణంలో మీరు ఒక మాట ఇవ్వండి మేము ఏదైతే మీ ఎజెండా ఉందో ఆ ఎజెండాని మేము చిత్తశుద్ధితోటి రాబోయే రోజుల్లో మా ఎమ్మెల్యేలతో మేము అసెంబ్లీలో మేము మాట్లాడిస్తామని చెప్పేసి మీరు మాట ఇవ్వండి అని చెప్పేసి పాల్గారిని అడిగితే పాల్గారు నీకేం తెలుసు రాజకీయ చరిత్ర నాకున్న ఈ ప్రపంచ దేశాల్లో నేను తిరిగిన చరిత్రకి నీకు నాకు నువ్వు ఎక్కడ పోలిక అని చెప్పేసి నాతో పెట్టుకుంటే నువ్వు భసమైపోతావు అని చెప్పేసి నాకు పాలు తోటి నాకు ఆ రోజు గొడవ జరగడం జరిగింది దాని తర్వాత మళ్ళీ పాలు నన్ను పిలిచి మళ్ళీ మాట్లాడడం జరిగింది నేను కంటిన్యూషన్గా మళ్ళీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా చేశాను మళ్ళీ కంటిన్యూ అయ్యారు మీరు మళ్ళీ ఆయన ఆయన వెంట కనిపించారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి